ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎన్ఐఏ దర్యాప్తు, దాని పరిణామాలు తదితర విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితుడు శ్రీనివాసరావుని ఇటు హైదరాబాద్లోను అటు విశాఖపట్నంలోను ఎన్ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీనివాసరావు తను రాసుకున్నట్టు చెబుతున్నటువంటి 22 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, దాన్ని తనకి ఇవ్వలేదని ఎన్ఐఏ అధికారులకు చెప్పడం, తదనంతరం వాళ్ళు పోలీసుల్ని ఆ లేఖ ఇవ్వమని కోరటం, వాళ్ళు నిరాకరించడం జరిగాయి. ఎన్ఐఏ దర్యాప్తులో కీలక అంశాలు బయటపడ్డాయని వార్తలు పొక్కుతున్నాయి. ఒకరిద్దరు అధికార పక్షానికి చెందిన నాయకులు, వ్యక్తులకు నోటీసులు కూడా జారీ చేసింది ఎన్ఐఏ అనేటువంటి వార్తలు వస్తున్నాయి. శ్రీనివాసరావు ఇంతకు ముందు వెల్లడించినటువంటి విషయాలు ఎన్ఐఏకు వెల్లడించాడనేటువంటి వార్తలు వెలువడుతున్నాయి. అదే జరిగితే రాష్ట ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ ఇరుకున పడే ప్రమాదం ఉంది. ఎన్ఐఏ దర్యాప్తు ఊహించని పరిణామం తెలుగుదేశం పార్టీకి. ఇది స్వయం కృతాపరాధమే. 25 అక్టోబర్ విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ మీద దాడి జరిగినప్పుడు వెనువెంటనే కొన్ని గంటల వ్యవధిలోనే అటు రాష్ట డీజీపీ గాని, ఆ తర్వాత ఇంకో గంట వ్యవధిలో రాష్ట ముఖ్యమంత్రి గాని ఎంత హాస్యాస్పదంగా ఈ ఉదంతాన్ని, ఈ దుర్ఘటనను వర్ణించారో మొత్తం దేశ ప్రజలందరూ చూశారు. హాస్యాస్పదంగా మాట్లాడటమే కాకుండా వ్యంగ్యంగా, వెటకారంగా పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు కోడికత్తి కేసు అంటూ, కోడికత్తి పార్టీ అంటూ చాలా వ్యంగ్యం వెటకారం చేశారు. డీజీపీ గంట వ్యవధిలోనే ఒక నిర్ధారణకు వచ్చి కేసుకు సంబంధించి అనేక విషయాలను అనేక కోణాల్లో పరిశీలించాల్సినటువంటి పోలీసు శాఖ ఉన్నతాధికారి డీజీపీ కేవలం గంట వ్యవధిలోనే జగన్ అభిమానే ఈ దాడి చేశాడని చెప్పడానికి తెగించారు. ఆ తర్వాత ఆ వాదాన్ని నిరూపించడానికి చాలా రకాల సాక్ష్యాలను పుట్టించారనే విమర్శలున్నాయి. ఈ పరిణామాలన్నింటి మధ్య జగన్, ఆయన పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ జోక్యం కావాలని లేదా థర్డ్ పార్టీ విచారణ జరగాలని కోరారు. కోర్టుకు కూడా వెళ్లారు. కోర్టు ఈ కేసును నిశితంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏను దర్యాప్తుకు ఆదేశించింది. ఇవన్నీ తెలిసిన పరిణామాలే. కానీ ఎన్ఐఏ విచారణకు పూనుకున్న తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అనుచితంగా ప్రవర్తించింది. ఆ కేసుకు సంబంధించినటువంటి కాగితాలు, అంతకుముందు జరిపినటువంటి దర్యాప్తు వివరాలను ఇవ్వడానికి నిరాకరించింది. ఎన్ఐఏ కోర్టుకు వెళ్లి ఒక మెమో దాఖలు చేసి కోర్టు ఆదేశాలతో అవన్నీ తీసుకోవాల్సి వచ్చింది. నిందితుడిని కూడా ఆ తర్వాతే వారి కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం పూర్తిగా ఎన్ఐఏకు సహకరిస్తున్నట్టు లేదు. ఫలితంగా ఎన్ఐఏ ఏది కావాలన్నా మళ్లీ కోర్టును ఆశ్రయించి తీసుకోవాల్సిన, టేకప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దశలో నిందితుడు శ్రీనివాసరావు కొన్ని కీలకమైన పేర్లు వెల్లడించాడనేటువంటి వార్తలు వెలువడుతున్నాయి. ఇది నిజమో కాదో బయటికి తెలిసే అవకాశం లేదు. కానీ కొంతమంది తెలుగుదేశం నాయకులకు ఎన్ఐఏ నోటీసులు పంపింది అనేటువంటి వార్తలు మటుకు తెలుస్తున్నాయి. ఈ కేసు ఎటు తిరిగి ఏం జరుగుతుందో, ఎవరికి చుట్టుకుంటుందో తెలియని పరిస్థితుల్లో రాజకీయాలు కూడా వేడెక్కాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపులు తిరిగాయి. ఫెడరల్ ఫ్రంట్ దూసుకొస్తోంది. బీజేపీ కూడా
తామేం చేశామో చెప్పుకోవాలనేటువంటి ధోరణిలోకి వచ్చింది. ఒక పక్క వైసీపీ, మరో పక్క బీజేపీ. పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాత్రం సందిగ్ధంగానే ఉన్నాయి. ఇప్పటికి కూడా తెలుగుదేశంతో అంటగాగుతున్నారనేటువంటి విమర్శలున్నాయి. అయితే ఈ రాజకీయాల నేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు మటుకు తెలుగుదేశానికి తలనొప్పిగా మారటం ఖాయమని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.